Hi friends, welcome to my channel. Ela unnaru andaru bagunnara nenu kuda bagunnanandi. Ivalti video vachesi princess cut blouse ఏ విధంగా కట్ చేసుకోవాలి తెలుసుకుందాము. బ్యాక్ సైడ్ ఓపెన్ చాలా మంది అడుగుతున్నారు కదా, అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రంట్ వచ్చేసి వితౌట్ షేప్ బెల్ట్ అన్నమాట. మనకి ఫ్రంట్ కూడా షేప్ బెల్ట్ లేకుండా ప్రిన్సెస్ కట్ విత్ బ్యాక్ ఓపెన్ బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ రోజు తెలుసుకుందామండి. మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి లైనింగ్ని ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం క్లాత్ను ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఒక ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఒక ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ బ్లౌజ్కి అయితే ఫోల్డింగ్ అనేది మన వైపుకి పెట్టుకుంటామండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది కదా, నార్మల్ బ్లౌజ్ అంటే ఫ్రంట్ ఓపెన్ వస్తుంది. ఇది మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ కాబట్టి ఈ ఓపెన్స్ ఉన్న క్లాత్ని మన వైపుకి పెట్టుకోవాలన్నమాట. ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇది మన వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. క్లాత్ని నీట్గా పెట్టుకోండి, మడతలవి లేకుండా నీట్గా సర్దుకోండి. ఈ విధంగా ఓపెన్స్ అనేటివి ఖచ్చితంగా మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి బ్యాక్ ఓపెన్ కావాలి అనుకుంటే. ఇప్పుడు మనము ఇక్కడ ఎడ్జెస్ అనేటివి మనకి ఎగుడు దిగుడుగా ఉంటాయి కదా, దీనికోసం మార్క్ చేసుకోవాలన్నమాట. కింద మనకి పీస్ ఎంతైతే ఉంటుందో చూసుకుని దీనిని బట్టి స్కేల్ తోటి మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేయకుండా మనం కట్ చేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా ఒక పీస్ ఎక్కువ ఒక పీస్ తక్కువ అట్లా వస్తుందన్నమాట. కాబట్టి ముందు స్కేల్ తోటి మీరు ఇలా ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఇటువైపు మన వైపు ఉన్న ఈ ఎడ్జెస్ కూడా సమానంగా ఉండడం కోసం స్కేల్ తోటి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకోవడం వల్ల మనకి బ్యాక్ పార్ట్ డ్రా చేసుకోవడం ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఎక్కడ కూడా ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఈ విధంగా స్కేల్ తోటి నేను చూపించిన విధంగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ లైన్ పైన మనము బ్లౌజ్ యొక్క పొడవు మార్క్ చేసుకోవాలన్నమాట. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి ఇక్కడ నేను 14 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మీడియం సైజ్ వాళ్ళకి 14 ఇంచెస్ సరిపోతుంది. లేదా మీ ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పొడవు షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు చూసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 14 ఇంచులు పెడుతున్నాను. మనకి కుట్లు కోసం కావాలి కాబట్టి ఒక 30 ఇంచు కలుపుకుని 14 30 ఇంచులని మనం బ్లౌజ్ యొక్క పొడవుగా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ లైన్ పైన ఇలా స్ట్రైట్గా పై వైపుకి మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్జాక్ట్ 14 ఇంచులండి. మనకి కుట్లు కోసం 30 ఇంచు కలుపుకుని 14 30 ఇంచులు బ్లౌజ్ యొక్క పొడవు మార్క్ చేసుకున్నాము. అలాగే మనకి బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్ అనమాట. చెస్ట్ రౌండ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం కలిపి 40 ఇంచెస్ 40 ఇంచులు అనమాట. ఈ 40 ఇంచులలో 4వ భాగం మనకి 10 ఇంచులు వస్తుంది కదా, 10 ఇంచెస్. ఈ 10 ఇంచెస్ని మనము బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజు ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే నేను లైన్ మార్క్ చేశాను కదా బ్లౌజ్ పొడవు యొక్క లైన్, ఆ లైన్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ 10 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ ప్లస్ ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ మనం ఏదైతే మార్క్ చేసామో ఈ మార్కింగ్ దగ్గర కూడా బ్లౌజ్ పొడవు 14 30 ఇంచులు ఉండేలాగా ఇలా స్ట్రైట్గా పై వైపుకి ఒక మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున బ్లౌజ్ పొడవు మార్కింగ్ దగ్గర వచ్చేసి కూడా మనం ఏదైతే చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సేమ్ అదే మెజర్మెంట్ పెట్టుకోవాలి. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని కూడా ఇలా స్ట్రైట్గా కలుపుకోండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా క్రాస్ అట్లా ఏమి లేకుండా పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుందండి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. కాబట్టి మీరు బిగినర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇదే వేలో మీరు మార్క్ చేసుకున్నారంటే మీకు చాలా బాగా కుదురుతుందనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ లైన్ పైన ఇక్కడ షోల్డర్ లెంత్ నాది వచ్చేసి 15 ఇంచెస్ అనమాట. 15 ఇంచులలో సగం మార్క్ చేసుకోవాలి మనం క్లాత్, ఎందుకంటే ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి. 15 ఇంచులలో సగం 7.5 ఇంచులు వస్తుంది కదా, ఈ 7.5 ఇంచులని ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. మీరు ఒకవేళ మీడియం సైజు ఒక 38 అట్లా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు అనుకోండి 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఆమ్ డౌన్ కూడా 7.5 ఇంచులే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకునేటప్పుడు టేప్ని స్ట్రైట్గా పెట్టండి, క్రాస్ పెట్టకూడదు. అలాగే 4 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి. ఇది మనం ఆమ్ రౌండ్ చేసుకోవడం కోసం ఈజీగా ఉంటుంది. ఈ మార్కింగ్స్ని కూడా ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ పైన కూడా కరెక్ట్గా మనము 7.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుంటే ఈ ఆమ్ రౌండ్ ఎల్ షేప్ అనేది కూడా క్రాస్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ ఏమి మిస్ చేయకుండా మీరు కటింగ్ నేర్చుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఆమ్ రౌండ్ కోసం 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఈ 4 ఇంచెస్ డాట్ దగ్గర నుంచి ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ వరకు మనము ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఈ ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ కూడా పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి, లేదంటే మీకు సుంచులు అట్లా వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ మార్క్ చేసుకుందామండి. ఇది మొత్తం మనం 7.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ 7.5 ఇంచుల నుంచి మనం షోల్డర్ కోసం 3 ఇంచులు పెట్టుకుంటాము. మిగిలిన 4.5 ఇంచులు మనకి నెక్ కోసం వస్తుందన్నమాట. ఫస్ట్ ఈ ఆమ్ డౌన్ లైన్ దగ్గర నుంచి 3 ఇంచెస్ మనం షోల్డర్ కోసం మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటే ఇక్కడ మనకి 4.5 ఇంచులు మిగులుతుందండి నెక్ విడ్త్ కోసం అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి నేను మొత్తం షోల్డర్ యొక్క విడ్త్ మొత్తం వచ్చేసి 7.5 ఇంచులు పెట్టాను కదా, అదే మీ చెస్ట్ లూజ్ ఒకవేళ 38 లేదా 39 37 అట్లా ఉంటే మీరు షోల్డర్ వచ్చేసి మీకు షోల్డర్ లెంత్ కొలుచుకోవడం రాకపోతే ఒక 7 ఇంచెస్ అట్లా పెట్టుకోవచ్చండి. మరి బాగా సన్నగా ఉన్న వాళ్ళైతే 6 ఇంచులు లేదా 6.5 ఇంచుల వరకు బోట్ నెక్కి షోల్డర్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఇది బోట్ నెక్ కాబట్టి 3.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. మీకు కొంచెం ఇంకా డీప్ కావాలి అనుకుంటే 4 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు, ఇంక అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదండి. ఇక్కడ నేనైతే 3.5 ఇంచులు పెడుతున్నాను అనమాట. 3.5 ఇంచెస్ ఈ బ్యాక్ నెక్ యొక్క డీప్ అనేది మార్క్ చేసి ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని జస్ట్ చిన్న రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. చూడండి ఈ విధంగా ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ ఆమ్ డౌన్ లైన్ పైన ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేయండి. ఒక 1/2 ఇంచ్ అంతకన్నా ఎక్కువ చేయకూడదు. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ని ఇక్కడ ఏదైతే మనకి నెక్ మార్కింగ్ ఉందో ఇక్కడికి ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఈ కొంచెం మనం క్రాస్ తీయడం వల్ల మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ కొంచెం క్రాస్ అనేది తీయాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోని మీకు ముందుగానే చూడొచ్చు అన్నమాట. చూడండి ఈ విధంగా మనకి కట్ చేసుకున్నాం కదా, ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి నెక్ దగ్గర మనకి ఇలా ఓపెన్స్ వస్తాయి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసింది కదా, ఈ చివరిని వచ్చేసి హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్ కోసం మీరు క్లాత్ని ఇది ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా దీనిని ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలన్నమాట. మీకు జాయింట్స్ పడినా పర్వాలేదు, ఎక్కువ జాయింట్స్ అనుకుంటే మీరు కరెక్ట్గా ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం కాస్త తగ్గించి ఒక క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఒకవైపునే హ్యాండ్కి క్లాత్ తక్కువైనప్పుడు జాయింట్ వస్తుందన్నమాట. మీరు కొంచెం చిన్న సైజు వాళ్ళైతే డైరెక్ట్గా 4 మడతల మీద సమానంగా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివరన క్రాస్ ఏమీ లేకుండా ఫస్ట్ ఇట్లా ఒక మార్క్ చేసుకోండి. దేనికైనా సరే మనం క్రాస్ లేకుండా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్ పైన కట్ చేసేయండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి నేను ఖర్చులతో కలిపి అంటే కుట్లతో కలిపేసి 5.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నానండి బ్లౌజ్ యొక్క పొడవు. అలాగే ఈ చివరన రెండో చివరను కూడా 5.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. మీకు కాస్త పొడవు కావాలనుకుంటే 6 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలండి. ఇది మామూలుగా నార్మల్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ కాబట్టి ఆమ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్ దగ్గరికి అదే ఇక్కడ మనం పొడవు మార్క్ చేసుకున్నాం కదా ఫోల్డింగ్ వైపు కూడా సేమ్ 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ పైన స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ లైన్ పైన మనకి హ్యాండ్ యొక్క చంక లూజ్ అనేది వస్తుందండి. ఈ హ్యాండ్ యొక్క చంక లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు అనమాట. ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి మనము. హ్యాండ్ యొక్క చంక లూజు ఎగ్జాక్ట్ 7.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. మీ దగ్గర ఆది జాకెట్ ఉంటే డైరెక్ట్గా మీరు హ్యాండ్ పెట్టుకునైనా మార్క్ చేసుకోవచ్చు. ఖర్చుల కోసం 1.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్కి చివరన హ్యాండ్ యొక్క చివరి లూజ్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క చివరి లూజ్ వచ్చేసి 6.5 ఇంచులండి. ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. 6.5 ఇంచులు ఎగ్జాక్ట్ మార్కింగ్. కుట్లు కోసం ఖర్చు కోసం కలిపి 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్స్ని స్కేల్ తీసుకుని ఇలా క్రాస్గా కలుపుకోవాలి. ఎగ్జాక్ట్ మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఖర్చు కోసం తీసుకున్న దానిని కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క పొడవు మార్కింగ్ ఉంది కదా 5.5 ఇంచుల మార్కింగ్, ఈ మార్కింగ్ దగ్గర టేప్ తోటి 1.5 ఇంచులు స్ట్రైట్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచులు అనేది ఎవరికైనా సరిపోతుందండి. ఇక్కడ నుంచి మనము హ్యాండ్ యొక్క రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం కొంచెంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే ఇక్కడ ఖర్చు కోసం పెట్టిన దగ్గర స్ట్రైట్ గానే ఉండాలండి. మనం ముందే అలాగైతే లైన్ మార్క్ చేసామో అలానే ఉండాలి. చూడండి ఈ విధంగా హ్యాండ్ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత కట్ చేసేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ వైపు. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనకి ఫ్రంట్ ఓపెన్ ఉండదు కాబట్టి ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ని మన వైపుకి ఇలా తిప్పుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఓపెన్ ఉంటుంది కాబట్టి ఓపెన్స్ మన వైపుకి పెట్టుకున్నాము, ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ ఉండదు కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపుకి పెట్టుకున్నాం అనమాట. ఈ ఫోల్డింగ్ అనేది ఖచ్చితంగా మన వైపుకే ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఈ బ్యాక్ పార్ట్ యొక్క నెక్ ఉంది కదా, ఓపెన్స్ ఏవైతే ఉంటాయో ఇవి కరెక్ట్గా ఫోల్డింగ్ మీదకు ఉండేలాగా చూసుకుని మీరు క్లాత్ అడ్జస్ట్మెంట్ చూసుకోండి. ఇక్కడ చూసారా షోల్డర్ దగ్గర నాకు కొంచెం కాస్త తగ్గుతుంది, అదేమీ పెద్ద ప్రాబ్లం ఏమి కాదండి. ఈ కింద కూడా మనకు కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు నీట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ లెంత్ మొత్తం సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదేవిధంగా మొత్తం నెక్ షోల్డర్ మొత్తం మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నెక్ డీప్ పెట్టాలి అనుకుంటే, అంటే బ్యాక్ నెక్ కన్నా కొంచెం డీప్ పెట్టుకుందాము అనుకుంటే కాస్త ఒక 4 ఇంచెస్ అట్లా పెట్టుకోవచ్చు. అంటే మనం బ్యాక్ నెక్ డీప్ 3.5 పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ నెక్ కావాలనుకుంటే 4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది మన ఇష్టము. ఇక్కడ నేనైతే పెట్టట్లేదు, ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేలాగా పెడుతున్నాను అనమాట. మొత్తం ఎలా అయితే బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అలానే చుట్టూ కూడా మార్క్ చేసేయండి. ఈ కింది వైపు కూడా ఎగ్జాక్ట్ మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పక్కకి తీసేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఆమ్ రౌండ్ దగ్గర చూసారా, బ్యాక్ ఆమ్ రౌండ్ దగ్గర కాస్త ఇక్కడ క్లాత్ తగ్గింది కదా కటింగ్లో, మనకు అది యూజ్ ఏం లేదండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం ఎలాగో లోతు తీసుకుంటాం కాబట్టి. అలాగే ఈ లోతు తీసేటప్పుడు మీరు ఈ షోల్డర్కి ఒక 1 ఇంచ్ కింద నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేసి కొంచెం కొంచెంగా ఈ రౌండ్ తిరిగే చోట ఒక 1 ఇంచ్ వరకు లోత్ అనేది ఉండేలాగా మార్క్ చేయండి. అప్పుడే మీకు ఫ్రంట్ పార్ట్లో సుంచులు ముడతలు ఏమీ లేకుండా ఫిట్టింగ్ బాగుంటుంది. ఈ విధంగా అనమాట, ఈ రౌండ్ తిరిగే చోటే కాస్త ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ కింది వైపు ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ దగ్గర ఒక 1 ఇంచ్ అండి, 1 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి పై వైపుకి. 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అలాగే ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ చివరను వచ్చేసరికి ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేయండి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా స్కేల్ తోటి కలుపుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ప్రిన్సెస్ కట్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ పైన మనం ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసిన లైన్ పైన 4 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేయండి. 4 ఇంచెస్ దగ్గరికి ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గర ఈ లైన్ పైన ఒక మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్కి రెండు వైపులా, మార్కింగ్కి అటువైపు ఇటువైపు 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. డాట్ కోసం అనమాట, ఇది మనము ప్రింట్స్ కట్ చేసుకుంటాం కదా దానికోసం 1 ఇంచ్ అండి. రెండో వైపు కూడా 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేయండి. ఇప్పుడు ఈ మధ్యలో ఉంది కదా డాట్, 4 ఇంచెస్ డాట్ దగ్గర వచ్చేసి ఈ మనం ఏదైతే ప్రిన్సెస్ కట్ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఈ బ్లౌజ్ పొడవు 14 ఇంచులు కాబట్టి ఇక్కడ నేను 4 ఇంచెస్ పెట్టానండి. 13 ఇంచులు బ్లౌజ్ పొడవు ఉన్న వాళ్ళైతే 3 ఇంచెస్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ సైడ్ 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరు 13 ఇంచులు బ్లౌజ్ పొడవు పెట్టుకుంటే ఈ డాట్ యొక్క పొడవు 3 ఇంచులు ఉండేలాగా పెట్టండి. ఇక్కడ నేను 14 ఇంచులు పొడవు పెట్టాను కాబట్టి డాట్ యొక్క పొడవు అనేది కూడా 4 ఇంచులు పెట్టాను అనమాట. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ ఇక్కడ చూసారా, కరెక్ట్గా రౌండ్ తిరిగే చోట మనం ఇట్లా మార్క్ చేసుకుని జస్ట్ చిన్న రౌండ్ లైన్ లాగా ఇలా మార్క్ చేసుకోవాలి. చిన్న కర్వ్ లైన్ వస్తుందండి, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. చూసారా మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ దగ్గర వచ్చేసరికి మధ్యలో జాయింట్ వస్తుంది కదా, మనం కుట్టేటప్పుడు ఏ పీస్కా పీస్ కట్ చేస్తాం కాబట్టి జాయింట్ వస్తుందండి. కాబట్టి క్లాత్ కాస్త ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా సైడ్ తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఫ్రీగా ఉంటుంది, నొక్కినట్లుగా అట్లా లేకుండా బాగుంటుంది అనమాట షేప్ అనేది. కాబట్టి సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకుని మార్క్ చేసిన దగ్గరికి కట్ చేసేయండి. అలాగే ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా మనం ముందు, ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర ఇట్లా చిన్న రౌండ్ అనేది ఇచ్చేసేయండి. మీకు హుక్స్ పట్టి కాజా పట్టి కూడా తగ్గుతుంది, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. సైడ్ వచ్చేసి కాస్త ఇట్లా చిన్నగా క్రాస్ తీయండి, ఎక్కువ తీయాలనేం లేదు, తీయకపోయినా బాగానే ఉంటుందండి సైడ్. ఇప్పుడు ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసేటప్పుడు కూడా ఏ మార్కింగ్ పైన కట్ చేస్తున్నానా అని చెప్పేసి కూడా మీరు కొంచెం క్లియర్గా చూడండి. ఆ చేసిన మార్కింగ్ పైన కట్ చేస్తున్నారు అంతే కదా అని స్కిప్ చేశారంటే ఇక్కడ చాలా మార్కింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు కట్ చేసేటప్పుడు మళ్ళీ మీకు డౌట్ వస్తుంది ఏ మార్కింగ్ పైన కట్ చేశారు అని చెప్పేసి. చూడండి ఇలాగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిని కూడా ఓపెన్ చేసేద్దాము. అంటే మధ్యలో ప్రింట్స్ కట్ మార్కింగ్ ఉంది కదా, దీనిని కట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న మార్కింగ్ని కట్ చేయకుండా అటు ఇటు 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్ పైన కట్ చేసుకుంటున్నాము. ఇలా కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. మీకు బ్యాక్ బెల్ట్ ఫ్రంట్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన కట్ చేసుకుందాం. ఒరిజినల్ క్లాత్ యొక్క ఓపెన్స్ కూడా మన వైపుకే ఉండేలాగా పెట్టుకోండి, ఎందుకంటే ముందుగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కాబట్టి. ఇలా క్లాత్ మనకి కింది వైపు కూడా సమానంగా ఉండేలాగా చూసుకుని ఆ తర్వాత బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోండి. అలాగే బ్యాక్ పార్ట్ యొక్క నెక్ ఉంటుంది కదా, నెక్ అంటే మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఉన్నాయి అన్నీ చూసుకుని మీరు ఆ తర్వాత సేమ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు కూడా లైనింగ్ క్లాత్ కన్నా ఈ ఒరిజినల్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. అలాగే నెక్ దగ్గరకు వచ్చేసరికి ఒరిజినల్ క్లాత్ పైన నెక్ కట్ చేయకుండా మొత్తం సైడ్ అంతా ఒకేలా ఉండేలాగా కట్ చేసుకోండి. నెక్ కట్ చేయకుండా ఉండడం వల్ల మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి నెక్ మాత్రం అప్పుడే కట్ చేయొద్దు, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేద్దాము. క్లాత్ని ఇలా మనకి హ్యాండ్స్కి సరిపడినంత క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ పెట్టుకుని లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకుని ఈ హ్యాండ్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అలాగే టక్స్ పెట్టేయండి హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉంచండి. ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్ ఉన్నింది అలాగే ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట. అలాగే మీరు ఈ పీస్ను కూడా ప్లేస్ చేసుకోండి, ఒకేసారి మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఒకేసారి చేసుకోవడం వల్ల ఇలా అడ్జస్ట్మెంట్ చూసుకోండి, క్లాత్ సరిపడినంత ఉండేలాగా పెట్టుకుని ఆ తర్వాత కట్ చేసుకోవాలి. ఈ ప్రింట్స్ కట్ చేసిన దగ్గర ఈ మధ్యలో కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేయండి క్లాత్. మనం లైనింగ్ సెట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి బెల్ట్ అలాగే బ్యాక్ బెల్ట్ రెండు కట్ చేసుకుందాము. దీనిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైట్గా ఉన్న పీస్ తీసుకోండి. అలాగే బ్యాక్ బెల్ట్ కోసం ఎంత లూజ్ కావాలి అనుకుంటే మనం డైరెక్ట్గా మన బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో విడ్త్ అంత చూసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుని బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకోండి, ఎందుకంటే ఈ 2 పీసెస్ని మనం జాయింట్ చేసుకుంటాం కాబట్టి. మీరు మిస్ అవ్వకుండా మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. అలాగే ఈ బ్యాక్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి 1.5 ఇంచులు లేదా 2 ఇంచులు ఉండేలాగా తీసుకోండి బ్యాక్ బెల్ట్ కోసం. ఫ్రంట్ బెల్ట్ కూడా సేమ్ ఇలాగే తీసుకోవాలండి, అంటే మనం షేప్ బెల్ట్ వేయట్లేదు కాబట్టి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే మీరు కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇదే పీస్ని బేస్ చేసుకుంటూ మనము ఫ్రంట్ పార్ట్ బెల్ట్ కోసం కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హుక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసుకుందాము. దీనికోసం కూడా మనం స్ట్రైట్ పీస్ తీసుకోవాలండి. స్ట్రైట్ పీస్ తీసుకుని మనకి బ్యాక్ యొక్క పొడవు హుక్స్ పట్టి కాజా పట్టి వేసే దగ్గర ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఇక్కడ 11.5 ఇంచులు వచ్చింది. దీనికి ఒక 1 ఇంచ్ కలుపుకుని 12.5 ఇంచులు ఉండేలాగా ఈ పొడవు అనేది తీసుకోవాలి. హుక్స్ పట్టి కానివ్వండి కాజా పట్టి కానివ్వండి దేనికైనా సరే ఇక్కడ మనము 12.5 ఇంచులు ఉండేలాగా తీసుకుంటున్నాము. విడ్త్ వచ్చేసి హుక్స్ పట్టికి వచ్చేసి 1.5 లేదా 2 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి 2 ఇంచులు ఉండేలాగా తీసుకుంటున్నాను విడ్త్ అన్నమాట. పొడవు వచ్చేసి దగ్గర దగ్గర 12.5 ఇంచుల పొడవు ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకుని కట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కాజా పట్టి యొక్క విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. ఈ రెండో చివరి కూడా 2.5 ఇంచులు ఉండేలాగా చూసుకోండి, మధ్యలో కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన ఇలా మార్క్ చేసేసుకుని చక్కగా కట్ చేసేయండి. ఇప్పుడు మనకి హుక్స్ పట్టి కాజా పట్టి కూడా వచ్చేసింది. ఈ బ్లౌజ్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలాగే హ్యాండ్స్కి లోతు నేను తీయలేదు కదా, స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు హ్యాండ్స్ లోతు ఎలా తీయాలి అనేసి. స్టిచ్చింగ్ వీడియోలో అయితే మీకు ఈజీగా అర్థమవుతుందండి హ్యాండ్స్ లోతు తీసుకుని ఎలా కుట్టుకోవాలి అనేసి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్స్, హుక్స్ పట్టి, కాజా పట్టి, ఫ్రంట్ బెల్ట్, బ్యాక్ బెల్ట్ అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఫైనల్గా మనకి బ్లౌజ్ కట్ చేయడం అయితే అయిపోయిందండి. మీకు నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. స్టిచ్చింగ్ కూడా బ్యాక్ సైడ్ సింపుల్ డిజైన్ లాగా చిన్న పోట్లీ బటన్స్ తోటి డిజైన్ చేసేది ఎలాగో చూపిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఫైనల్గా మీకు ఈ వీడియో అయితే అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.